హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చిత్తలగాడ పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి. నేను వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి. ఈ వీడియో అందరికీ కూడా, అంటే ముఖ్యంగా మన లేడీస్కి, అందులోనూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళం అయితే చాలు, అందరికీ కూడా మస్ట్ ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాజమండ్రిలోని నల్లమంచందులోని పప్పుల వీధిలో ఉన్నటువంటి అమిత్ క్రియేషన్స్ షాప్కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకువెళ్తున్నానండి. అక్కడ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి కూడా మ్యాచింగ్ బ్లౌజెస్ కానివ్వండి, డిజైనర్ వర్క్ శారీస్ కానివ్వండి, డిజైనర్స్ అంటే డిజైనర్ వేరే ఏదైనా సరే, అంటే మనం డిజైన్ చేయించుకోవాలి ఓన్గా అనుకున్న వాళ్ళకి తానుల్లో క్లాత్లు కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఎన్ని రకాల మోడల్స్, నెట్టెడ్లో ఉంటాయి, రా సిల్క్లో ఉంటాయి, షిఫాన్లో ఉంటాయి, జార్జెట్లో ఉంటాయి, టసర్లో ఉంటాయి, రా సిల్క్లో ఉంటాయి, ఏ క్లాత్ వీళ్ళ దగ్గర లేదు. ఆఖరికి జేపీ కోటల్లో కూడా ఉంటాయండి. దాని రూట్ కూడా మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇది నల్మన్సంద్ అండి. నల్మన్సందికి గంటలమ్మవారి సంద్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ సందులో దాన్ని పప్పుల వీధి అంటారండి. సేమ్ ఇలాగే అన్నమాట రూటు. గంటలమ్మ సందికి డైరెక్ట్ ఆపోజిట్లో రోడ్ ఉంటుంది, కొంచెం లోపలికి కాబట్టి ఎవరికి తెలియకపోవచ్చు అని అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇలా రూట్ మ్యాప్ చూపిస్తే మీకు అడ్రస్ కూడా క్లారిటీగా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కొంచెం వీడియో కూడా తీశాను. ఈ కార్నర్ వస్తుందండి. ఇలా కార్నర్లో ఖాళీగా ఉంటుందన్నమాట ప్లేస్. ఇక్కడ వచ్చేసరికి ఒక టూ షాప్స్ దాటిన తర్వాత అమిత్ క్రియేషన్స్ అనే ఒక షాప్ అండి. ఒకప్పుడు నల్లమంచందులోని ఓకే స్టోర్స్ కాంప్లెక్స్లో వీళ్ళకి షాప్ అయితే ఉండేదండి. ఇప్పుడు కూడా ఉంది, అది వాళ్ళ బ్రదర్ చూసుకుంటాడనమాట. అమిత్ గారు వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశారు షాపు. ఇక్కడ కూడా ప్లేస్ చేసి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలే అవుతుంది, బట్ ఇంత లోపలికి ఉండడం వల్ల ఈ షాప్ అడ్రస్ కొందరికి తెలియదు, కానీ చుట్టుపక్కల ఉండే డిజైనర్స్కి మాత్రం, అంటే డిజైనర్ చేసేవాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది. ఈయనే అమిత్ జైన్ గారు అనమాట, షాప్ ప్రొపరేటర్ అండి. షాప్లో ఉండే మెటీరియల్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఏ లేడీస్కి సంబంధించి, బేబీస్కి మీకు లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లేకపోతే క్రాప్ టాప్స్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, లంగా ఉణీలు, డిజైనర్ వేర్లో మీకు స్టిచ్చింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి. ప్రతీది కూడా మెటీరియల్స్ ఉంటాయి, తానుల్లో ఉంటాయి. మనకి కావాల్సింది, మనకి ఏది బాగా నచ్చిందో అలాంటివి చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసారా, హ్యాంగింగ్స్ అనమాట. శారీస్ కానివ్వండి, మనకి బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు, లెహంగాస్ కూడా మనకి ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా వాడుతున్నారు కదా, అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ప్రతి కలర్ మ్యాచింగ్లోనూ అది కూడా దొరుకుతాయండి. రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. నెట్టెడ్లోను, నెట్టెడ్ మీద వర్క్, ప్లెయిన్ నెట్స్, కలంకారీ, ఎక్కత్, ఫ్యాన్సీలో, పట్టులు, ఫ్యాన్సీలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము. రా సిల్క్, టస్సర్ సిల్క్, పేపర్ సిల్క్ చూసారా, పట్టు టైప్ సంబంధించిన వాటిలో కూడా మనకి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లేదంటే మనం స్టిచబుల్గా మనం చేయించుకోవాలంటే వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు, అది కూడా అవైలబిలిటీ ఉందని వాళ్ళ దగ్గర. అలా కాదు, మనం ఇంటికాడ తెచ్చుకునేవి చేసుకోవాలనుకున్నా కూడా మెటీరియల్, ఇవి ఈ స్టాక్ అంతా కూడా కొత్త స్టాక్ అండి. ఈ కొత్త స్టాక్ వీటన్నిటి గురించి కూడా కొంతవరకు నేనైతే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకు కలర్స్ మ్యాచింగ్లో వాటికి ఏమేమి బార్డర్స్ వేస్తే బాగుంటాయి, బార్డర్స్ కూడా రకరకాల కలర్స్లోనూ, కలర్ మ్యాచింగ్లోనూ, సిల్వర్ గోల్డ్ అన్ని రకాలుగాను కూడా వీళ్ళ దగ్గర మనకి పెద్ద సైజు దగ్గర నుంచి చిన్న సైజు వరకు అన్ని లేస్లు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయండి. ఇవి మల్టీ షేడెడ్ శారీస్ ఉంటాయి, తానుల్లో ఉంటాయి. నాట్ ఓన్లీ శారీస్, ఇప్పుడు మనకి డిజైనర్గా కొంతమంది చూడండి షాప్లోకి వెళ్ళి శారీ కొనుక్కు తెచ్చుకోవడం కంటే కూడా డిజైన్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే లెహంగా ఓణిలాగాను, లేకపోతే ఒక క్లాత్ తీసుకుని దానికి బార్డర్ వేయించుకునేలాగాను, లేదంటే ఒక శారీ తీసుకుని దానికి బార్డర్ వేయించుకునే సేమ్ మ్యాచింగ్లో మనకి బ్లౌజెస్ వేసుకునేలాగా, అలా చాలా రకాలుగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. బెనారస్లో కూడా వీళ్ళ దగ్గర క్లాత్ అనేవి అవైలబిలిటీ ఉంటాయండి పిల్లలకి, ఫ్రాక్స్కి. నాట్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి, రకరకాల మోడల్స్లో మనం ఏ మోడల్ కావాలనేది మనం ఫోటో చూపిస్తే ఎగ్జాక్ట్గా ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో అలా కుట్టించేసి ఇచ్చేస్తారనమాట. రీజనబుల్ ప్రైస్లోనే స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి, ఎవరైనా సరే వెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇక్కత్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా వరకు తీసుకుంటున్నాం కదా, అలాంటివి కూడా తానులో నచ్చిన క్లాత్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా స్పెషల్ ఏంటంటే జేపీ కోటాలు, నార్మల్గా జేపీ కోటా శారీస్ అందరం యూజ్ చేస్తాం కదా, బట్ జేపీ కోటా శారీస్లో కూడా మనకి థ్రెడ్ వర్క్, లైట్గా కనిపించేటువంటి థ్రెడ్ వర్క్ ఉంటుందండి. ఆ జేపీ కోటా కూడా మనకి మెటీరియల్స్ దొరుకుతుంది, ఎంత కావాలంటే అంత తానులో దొరుకుతుంది అనమాట. అవి కూడా తీసుకుని
డ్రెస్సెస్, షార్ట్ ఫ్రాక్స్ పాపలకి, చిన్నపిల్లలకి కూడా డ్రై స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే జేపీ కాటన్ అంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కదా క్లాత్, అలాంటి మెటీరియల్ కూడా దొరుకుతుంది. లేస్లో నెట్లోను కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి, నెట్టెడ్ క్లాత్లో బిస్కెట్ సిల్వర్ కాంబినేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయో. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎలా ఉన్నారు అంటే గుచ్చుకుంటాయని కొన్ని మెటీరియల్స్ దూరంగా పెడతారు కదా, వీళ్ళ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ కూడా ప్రతిదీ సాఫ్ట్గా ఉంటుందండి. మనకి గోటు వాడే క్లాత్ కూడా వీళ్ళ దగ్గర సాఫ్ట్గానే ఉంటుంది, పొరపాటును కూడా గుచ్చుకునే రఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండే క్లాత్ వీళ్ళ దగ్గర ఉండవన్నమాట. ఇవి ఓణీలు. ఓణీలు మీకు తెలియదు ఏముందండి, డ్రెస్సులు మనకి కట్ వర్క్ ఓణీ చేయించుకోవాలి అంటే బయట లీస్ట్ 7,000 నుంచి ఇంకా పైకి ఎంత కాస్ట్ అయినా పెట్టుకోవచ్చు. అలా కాకుండా కట్ వర్క్లోనే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ చేసేసినటువంటి వర్క్స్ ఉన్నాయండి, వర్క్స్ ఉన్న ఓణీలు ఉన్నాయి. ఇవి 1,000 నుంచి 1,200లోనే ఉన్నాయండి. వీటి కాస్ట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా క్లాత్స్ అన్నమాట. మనకి లెహంగాస్ కానివ్వండి, పరిగణీలు కూడా మనకి ఒకే కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్లో కూడా యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఆడపిల్లలకి, అలాగనమాట. ఇవి ఓణీలు చూడండి, క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. నెట్టెడ్లో ఉన్నాయి, నార్మల్గా జార్జెట్లో ఉన్నాయి, రకరకాల మెటీరియల్స్లో ఉన్నాయి, ప్యూర్ షిఫాన్స్లో ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక శారీ తీసుకుని వెళ్ళి ఎక్కడ మీకు బ్లౌజ్ దొరకకపోయినా సరే శారీస్ తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు మ్యాచింగ్ చూసి ఇచ్చేస్తారండి, అంత బాగుంటాయి. చాలా మంచి మంచి మ్యాచింగ్స్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ప్యూర్ కాంట్రాస్ట్లు కూడా వీళ్ళ దగ్గర సెలెక్ట్ చేసిస్తారు. మనకి నచ్చిన క్లాత్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి సెలక్షన్ తెలియట్లేదనో లేకపోతే ఇంకొంచెం బెటర్ చాయిస్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అమిత్ క్రియేషన్స్ను ఒకసారి టచ్ చేసి చూడండి, మీకు 100% సాటిస్ఫైడ్ అవుతారు. ఈ అమిత్ క్రియేషన్స్ షాప్ మీకులో ఎంతవరకు ఎంతమందికి తెలుసో ఆ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. డిజైనర్ వేర్గాను, లెహంగాస్, పట్టుపరణీలు గాను, అన్ని రకాలుగాను కూడా వీళ్ళు స్టిచ్చింగ్ కూడా చేస్తారండి. మీరు బ్లౌజెస్లో ఇప్పుడు రఫల్ హ్యాండ్స్ అని, ఎల్బో హ్యాండ్స్ అని, అందులో కూడా ఫ్రిల్స్ అని చాలా రకాల మోడల్స్ ఉన్నాయి కదా, అన్ని రకాలు కూడా వీళ్ళు చాలా నీట్గా డిజైన్ చేసేస్తారు. స్టిచ్చింగ్ కూడా వేరే ప్లేస్లో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట, ఇక్కడే క్లాత్ తీసుకుని ఇచ్చేస్తే మనకి మనం టైం చెప్తే ఆ టైంలోగా మనకి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా క్లాత్లేనండి, మొత్తం ఈ మిరర్స్లో అన్నీ కూడా అన్ని రకాలు ఉంటాయి. జార్జెట్ ఉంటుంది, షిఫాన్ ఉంటుంది, తర్వాత మనకి రసగుల్లా శారీస్ అని చాలా రకరకాల మెటీరియల్స్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు, కోటాలు, షిఫాన్సు, జార్జెట్లు, కలంకారీ, ఇక్కత్, రాసిల్క్, అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గర మనకి ఏ క్లాత్లో ఏ కలర్ కావాలన్నా కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. ఓణీలు చూడండి, ఇప్పుడు మ్యాచింగ్ కరెక్ట్ మ్యాచింగ్ ఓణీల కోసం చాలా తిరుగుతూ ఉంటాం కదా, అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. రాజమండ్రిలో ఓన్లీ లేడీస్ ఎంపోరియం అని చెప్పొచ్చు అమిత్ క్రియేషన్స్ అంటే, చాలా చాలా బాగుంటుంది. మీరు పిల్లలకైనా సరే చిన్న పిల్లని తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టినా వాళ్ళకి మ్యాచింగ్ ఏది సూట్ అవుతుంది, దానికి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చాలా వివరంగా వాళ్ళు చెప్తారన్నమాట. ఇది బనారస్లో క్లాత్స్ అండి. ఇవి కొత్తగా వచ్చాయని చెప్పాను కదండి, ఇందులో కూడా కొన్ని చూపిస్తున్నాను మీకు. అందులో వచ్చేసి ఇది ఒక కొత్త మెటీరియల్ అండి, దీన్ని షినోన్ పట్టు అనమాట క్లాత్. చాలా రకాల కలర్స్ ఉన్నాయి, చాలా నీట్గా క్లాస్గా మాస్ లుక్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఈ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటాయి అన్నమాట. ప్రతీదీ కూడా హై రేంజ్లో కనిపిస్తుంది, లుక్ వచ్చేసరికి క్లాసీ లుక్ ఉంటాయండి. ఇది షినోన్ పట్ అండి, కొత్తగా వచ్చింది. ఇందులో కలర్స్ కూడా చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక రకం మోడలు, చిన్న లైట్ చిప్ వర్క్ వచ్చిందండి, మొత్తం అంతా కూడా వైట్ థ్రెడ్ వచ్చేసి చిన్నది, మనకి కనీ కనిపించినంత మీకు అక్కడ దూరానికి షైనింగ్ మాత్రమే తెలుస్తుంది అన్నమాట, అంత చిన్న చిప్ వర్క్ కూడా ఉంది దీని మీద. మనకి ఓణీస్కి, దుపటాస్ కూడా చూడండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. లాంగ్ ఫ్రాక్స్ వేసేసుకుని దానిపైన పెద్దపిల్లలు కూడా దుపటాస్, రకరకాల మోడల్స్ నాట్ ఓన్లీ బెనారస్ కాకుండా అన్ని రకాలు వాడుతున్నారు కదా, అలాంటివి వాళ్ళు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓణీలు కూడా చాలా బాగుంటాయండి. నేను చెప్పాను కదా జేబీ కోటాల మీద కాస్త వర్క్ వచ్చిందండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఇవి తాన్లోనే శారీస్ కింద తీసుకోవచ్చు, మనకి డ్రెస్ టాప్స్కి ఎక్కువగా డ్రెస్ టాప్స్కి అయితే వెళ్తున్నాయంటండి. ఇవి మనం శారీ నచ్చింది అనుకుంటే కనుక శారీగా కూడా తీసుకోవచ్చు, 5.5 మీటర్స్ తీసుకుంటాం కదా. పై కనిపించేవన్నీ కూడా మల్టీ కలర్స్లో కనిపించేవన్నీ కూడా అవి నేను జూమ్ చేసి చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఆ జేపీ కోటాలో కలర్స్ అన్నమాట.
నచ్చిన కలర్ మనకి లేని కలర్ అంటూ ఉండదు. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి ఓల్డ్ కలర్స్ వరకు అన్ని కలర్స్ ఉంటాయండి. ఎక్కత్తులో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఇవి సాఫ్ట్ నెట్లో ఓన్లీ ప్లెయిన్ నెట్ అండి. మనకి హ్యాండ్స్కి అలాంటప్పుడు తక్కువ అవుతూ ఉంటుంది, లేకపోతే ఒక డ్రెస్కి మనకి రఫల్ హ్యాండ్స్ పెట్టుకోవాలన్నా హ్యాండ్స్కి కావాల్సి వస్తుంది కదా, అలాంటి వాటికి ప్లెయిన్ నెట్ కూడా మనకి వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. మీటర్ల లెక్కనే ప్రతిదీ ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పాను కదా మీకు, చూడండి ఎంత ఫ్యాన్సీగా, ఎంత పార్టీ వేర్ అనమాట డ్రెస్. లాంగ్ ఫ్రాక్ వీలే స్టిచ్ చేస్తుందండి ఇది, చాలా ఫ్యాన్సీ లుక్. షిమ్మర్ క్లా టైప్లో ఉంది క్లాత్ కూడా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంత షైనీగా ఉంది గుచ్చుకుంటుందేమో అనుకున్నాను, బట్ చాలా చాలా స్మూత్గా ఉందండి క్లాత్. ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా వేర్ చేసుకోవచ్చు అనమాట. ఆ వెనకాల అవన్నీ కూడా మనకి లేసెస్ అనమాట, కలర్ లేసెస్. ప్రతిదానికి బార్డర్స్, మనం లెహంగాస్కి బార్డర్స్ కావాలన్నా, దుపట్టాస్కి కావాలన్నా, ఓణీలకు కావాలన్నా, దేనికైనా సరే మనకి బార్డర్స్ కావాలంటే ఏదైనా సరే మీటర్ లెక్క ఇస్తారండి. ఒక శారీకి సరిపడగా ఇస్తారు, అలాగే ఓణీకి సరిపడగా ఇస్తారు, విడివిడిగా కూడా దొరుకుతాయి. నెట్టెడ్లో కూడా మనం నెట్ క్లాత్లు డిజైన్లో చాలా చాలా ఇప్పటికే చూస్తున్నాం, బట్ ఏవైనా స్టిచ్చింగ్ 2-3 లేయర్స్ వేసుకుని స్టిచ్చింగ్ చేసేసరికి కాస్త గుచ్చుకుంటాయన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది అస్సలు గుచ్చుకోదండి, చాలా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ క్లాత్ అయితే నాకు చాలా చాలా నచ్చింది, పాపకు పరిణితి ఇద్దాం అనిపించింది అనమాట, అంత నచ్చింది. ఇవి వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజాలో లైట్ కలర్ కాంబినేషన్స్, ఆర్గంజాలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ప్రతిదీ తీయాలని నేను కొన్ని కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను ఇక చూడండి. ఇవన్నీ కూడా ఆర్గంజాలో ఉన్న కలర్స్ అనమాట, మంచి రాయల్ కలర్స్, క్లాత్ కలర్స్ ఉంటాయండి. మంచి బ్లూ, డార్క్లో కూడా ఉన్నాయి. నాట్ లైట్ కలర్స్ మాత్రమే కాకుండా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ క్లాత్ నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఇది కూడా కింద లాంగ్ ఫ్రాక్ కానీ నార్మల్ ఫ్రాక్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి ఆర్గంజా క్లాత్స్ బుట్టలా విప్పి ఉంటాయి కదా, ఫ్రాక్స్కి చాలా చాలా క్లాస్గా ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్కైనా షార్ట్ ఫ్రాక్స్కైనా. ఆ నెట్టెడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. నెట్టెడ్లో నేను చూపించే చాలా తక్కువ అనమాట, ఇంకా చాలా చాలా మెటీరియల్ ఉంది. ఇది కాకుండా వీళ్ళ దగ్గర గొడౌన్స్లో కూడా ఉంటుందండి. మనకి ఏదైనా మ్యాచింగ్ కావాలి, ఇక్కడ సూట్ అవ్వలేదంటే వాళ్ళు పక్కనే ఉన్న గొడౌన్స్లో నుంచి కూడా తీసేస్తారనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్లండి. జార్జెట్లో కూడా వర్క్ వచ్చాయి విత్ ప్లెయిన్ కలర్స్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్తో వర్క్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి శారీస్ ఏమైనా ఓల్డ్ శారీస్, పట్టు శారీస్ కానివ్వండి, కొత్త చీరలు కానీ వేటికైనా సరే మ్యాచింగ్స్ కావాలంటే కూడా చాలా ఈజీగా వెళ్తే దొరకదు అని అనుకోకుండా ఏ మెటీరియల్ అయినా సరే ఎందులో కొందరు ఖచ్చితంగా మ్యాచింగ్ అయితే దొరికేస్తుంది, తెచ్చుకోవచ్చు అనమాట. మీ అందరికీ ఎవరికి అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి ఈ షాపుకి వెళ్ళి ఎలా మెటీరియల్ చూసి నచ్చినవి మీరు మీ పాపలో కూడా మంచి మంచి డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేయించుకోండి. శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. అమిత్ క్రియేషన్స్లో మనకి దొరకని కలరు, రేర్ కలర్స్ లాంటివి కూడా దొరుకుతాయండి, ఎక్కడా దొరకని కూడా దొరుకుతాయి. ఈ క్లాత్ చూడండి ఎంత బాగుందో, చేతితో టచ్ చేస్తే మాత్రం అలా పట్టుకునే ఉండాలనిపించింది అనమాట. క్లాత్ ప్యూర్ లెనిన్ అండి, లెనిన్లో కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా ఇలా హ్యాంగింగ్స్లో చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా తానుల్లో ఉంటాయి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవడేస్ మనం ఏ శారీస్ తీసుకున్నా కూడా తొందరగా మోడల్ అనేది ఓల్డ్ అయిపోవడం అనేది చూస్తూనే ఉన్నాం కదా. చాలా కాస్ట్ పెట్టుకుంటాం, ఆ మోడల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది మార్కెట్లో. కొత్త కొత్త మోడల్స్, న్యూ మోడల్స్ ఎప్పటికప్పుడు అరైవ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి మనం ఓల్డ్ శారీస్ కాస్ట్ పెట్టి తీసుకుని అయ్యో వేస్ట్ అయిపోయింది అని అనుకోకుండా వాటికి న్యూ లుక్ ఇచ్చే ప్రయత్నమే ఈ అమిత్ క్రియేషన్. మీకు ఓల్డ్ శారీస్కి అయితే మంచి మంచి డిజైనర్ బ్లౌజ్ని మోడల్గా మోడర్న్గా వేస్తారు. ఓల్డ్ శారీస్కి మీకు కావాలంటే కొత్త కొత్త బార్డర్లు అటాచ్ చేసుకుని కొత్త న్యూ లుక్ని తీసుకురావడానికైతే ఈ షాప్ 100% న్యాయం చేస్తుంది. అలాగే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నా, క్రాప్ టాప్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నా, మీ పిల్లలు మరీ చిన్నవాళ్ళు అనుకోండి, చిన్న చిన్న ఫ్రాక్స్ ముద్దు ముద్దుగా కుట్టి పెట్టాలన్నా కూడా ఈ షాప్ని కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. అవైలబిలిటీ ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ అమిత్ క్రియేషన్స్ని చూడండి. వాళ్ళ మొబైల్ నెంబర్ని కూడా నేను డిస్ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.